ట్రిపుల్ తలాక్. ఇకపై ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు తీసుకోకూడదని అది రాజ్యాంగ వ్యతిరేకమని 2017 లో సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఆ తీర్పుతో బాధిత ముస్లిం మహిళలు ఎంతో సంతోషించారు. మరి సుప్రీం తీర్పు తర్వాత ముస్లిం మహిళల పరిస్థితి ఎలా ఉంది? ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత బాధిత మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ముస్లిం మహిళల పరిస్థితిలో ఏ మార్పు రాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ట్రిపుల్ తలాక్ తో విడాకులు ఇవ్వనప్పటికీ ముస్లిం మహిళలకు ఏ విధంగా నష్టం జరుగుతోంది? ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని ఇకపై ఇలా విడాకులు ఇవ్వడానికి వీల్లేదని 2017 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ పిటిషన్ దాఖలు చేసిన వారిలో అఫ్రిన్ రెహమాన్ కూడా ఒకరు. అప్పటికీ కొన్ని నెలల ముందు అఫ్రిన్ కు ఆమె భర్త ఏకపక్షంగా ట్రిపుల్ తలాక్ తో విడాకులు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె చాలా సంబరపడ్డారు. అయితే 5 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఏమీ మారలేదని అఫ్రిన్ బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆమెను వెనక్కి తీసుకునేందుకు ఆమె భర్త నిరాకరిస్తున్నారు. తన పెళ్లి ఇంకా చెల్లుతుందో లేదో, తనకు విడాకులు ఇచ్చారో అసలు తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తమ పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనలో ఉన్న మహిళలు భారత్ లో చాలా మంది ఉన్నారు. చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిన 5 మహిళలను ఇప్పటికీ విడాకులు పొందిన వారికనే పరిగణిస్తున్నారని మహిళా హక్కుల ఉద్యమకారులు చెప్తున్నారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కు బదులుగా అసలు ఏమి చెప్పకుండానే మహిళలను వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని మహిళా హక్కుల ఉద్యమకారులు వివరిస్తున్నారు. హైదరాబాద్ లో మహిళల కోసం జహీన్ విమెన్స్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పేరుతో ఒక సంస్థను జమీలా నిశాంత్ నడుపుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హైదరాబాద్ లోని 20 బస్తీల నుంచి వచ్చిన విడాకుల కేసులను ఆమె విశ్లేషించారు. మేము మొత్తంగా 2106 కేసులను పరిశీలించారు. వీటిలో 683 కేసుల్లో అసలు ఏమి చెప్పకుండానే భార్యలను భర్తలు వదిలేశారు అని జమీలా చెప్పారు. ముస్లిం మహిళల ప్రొటెక్షన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2019తో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని మహిళా హక్కుల ఉద్యమకారులు చెప్తున్నారు. 2015లో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన తర్వాత కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ చెబితే ఆ భర్తను 3 ఏళ్ల జైల్లో పెట్టేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో చాలా మంది అసలు సాధారణ తలాక్ కూడా చెప్పకుండానే మహిళలను వదిలిపెట్టేస్తున్నారు. ఫలితంగా మహిళలకు ఇవ్వాల్సిన భరణాన్ని కూడా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఇది మహిళల్లో ఒక రకమైన సామాజిక న్యాయపరమైన చిక్కులకు కారణమవుతుంది. మొదట్లో విడాకులు ఇవ్వకుండా భర్తలు తమను వదిలేస్తున్న కేసులు 2-3 వచ్చేవి. కానీ 2019లో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని జమీలా చెప్పారు. ముస్లిం మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న ఇండియన్ ముస్లిం మహిళా ఆందోళన్ కోఫౌండర్ జాకియా సోమన్ కూడా ట్రిపుల్ తలాక్ కేసు వేసిన పిటిషన్లలో ఒకరు. కోర్టు తీర్పు ఆ తర్వాత తీసుకొచ్చిన చట్టంతో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని ఆమె చెప్పారు. ఎందుకంటే పిటిషన్ వేసిన ట్రిపుల్ తలాక్ బాధిత మహిళల్లో ఒక్కరిని కూడా తమ భర్తలు వెనక్కి తీసుకోలేదు అని జాకియా వెల్లడించారు. మొత్తం 5 కేసుల్లో 4 భర్తలు వేరే వారిని పెళ్లి చేసుకున్నారు. కొంతమందికి పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం ఆ ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలంతా ఒంటరిగానే మిగిలిపోయారు అని ఆమె తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గత 5 ఏళ్లలో ట్రిపుల్ తలాక్ కేసులు గణనీయంగా తగ్గాయని సామాజిక కార్యకర్తలు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భిన్న రాష్ట్రాల్లోనే మా వాలంటీర్లు ట్రిపుల్ తలాక్ కేసులు చాలా తగ్గినట్లు చెప్తున్నారు అని జాకియా చెప్పారు. మరోవైపు ఇటీవలి కాలంలో ట్రిపుల్ తలాక్ పై ముస్లింలలోనూ అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఒకేసారి 3 తలాక్లు చెప్పడాన్ని వారు పాపపు చర్యగా పరిగణిస్తున్నారు అని ఆమె అన్నారు. ముస్లిం పురుషులతో పాటు మహిళల్లోనూ దీనిపై అవగాహన పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో పరిస్థితులు చాలా మారాయని వైవాహిక అంశాలపై పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ జియాపుస్సలాం చెప్పారు. తమ హక్కుల గురించి ముస్లిం మహిళల్లో చైతన్యం పెరిగిందని ఆమె అన్నారు. ఈ తీర్పు తర్వాత హక్కుల కోసం ముస్లిం మహిళలు గళమెత్తడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. దీనికి ఉదాహరణగా మనం షహీన్ బాగ్ ఉద్యమాన్ని చెప్పుకోవచ్చు అని ఆమె అన్నారు. అయితే ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందిన మహిళలను వెనక్కి తీసుకోవాలని కోర్టు సూచించలేదు. ఇప్పుడు ఆమె వివాహ బంధంలో ఉన్నట్లు కాదు, లేదా విడాకులు మంజూరైనట్లు కాదు. 5 ఏళ్ల తర్వాత కూడా వారి పరిస్థితి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ పరిస్థితిలానే ఉంది అని ఆమె చెప్పారు. అంటే హక్కే మెహర్ రూపంలో వారి భర్తల నుంచి వారికి ఎలాంటి భరణము దక్కడం లేదని గమనించాలి.
కొన్ని షరియా చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చేందుకు ఉన్న మార్గాలు ఏంటి ఆ పద్ధతుల ద్వారా ఎంత కాలంలో పూర్తిగా విడాకులు పొందడానికి సాధ్యమవుతుంది ఇస్లాంలో కులా పేరుతో మహిళల అంగీకారంతో భర్త నుంచి ఏకపక్షంగా విడిపోయే మార్గం ఉందా కొన్ని షరియా చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చేందుకు తలాఖే అహ్సన్ తలాఖే హసన్ రెండు మార్గాలు ఉన్నాయి వీటి ద్వారా మూడు నెలల కాలంలో పూర్తిగా విడాకులు ఇవ్వొచ్చు కానీ వీటి ద్వారా కూడా పురుషులు ఏకపక్షంగా విడాకులు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇస్లాంలో కులా పేరుతో మహిళల అంగీకారంతో భర్త నుంచి ఏకపక్షంగా విడిపోయే మార్గం కూడా ఉంది మరోవైపు ఇద్దరి అంగీకారంతో ముబారత్ ద్వారా విడాకులు తీసుకోవచ్చు ఇక్కడ ముస్లిం మహిళలు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే మార్గంలోనూ వారిపైనే వివక్ష ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది షారుఖ్ కలం చెప్పారు ఒకవేళ కులా ద్వారా భార్య విడాకులు పొందాలని భావిస్తే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మొదట గాజీ సూచిస్తారు చివరగా ఇక్కడ భర్తల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అయినప్పటికీ మహిళలు తమ అన్ని హక్కులను కోల్పోవాల్సి ఉంటుంది అని షారుఖ్ వివరించారు చాలాసార్లు మహిళలు లీగల్ నోటీసులు ఇచ్చినప్పుడు భర్తలు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు అని షారుఖ్ అన్నారు చాలా మంది మహిళలతో మాట్లాడిన తర్వాత తనకు కూడా అలానే అనిపించదని జమీలా కూడా చెప్పారు కేంద్ర చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ట్రిపుల్ తలాక్ చెబితే తమను నేరస్తులుగా పరిగణిస్తారని భర్తలకు తెలుసు అసలు ఇలాంటి విడాకులు ఇవ్వకపోతే తాము చెప్పిన షరతులకు భార్యలు అంగీకరిస్తారని భర్తలు ఎదురు చూస్తున్నారు అని జమీలా అన్నారు మొత్తానికి మహిళలే కుల ద్వారా విడాకులకు వెళ్లేలా భర్తలు చేస్తున్నారు అప్పుడు మహిళలకు రావాల్సిన కనీస హక్కులు కూడా ఉండవు ఇది మరింత దారుణమని జమీలా చెప్పారు 23 ఏళ్ల ఆస్ట్రియా బేగంకు 2021 అక్టోబర్లో వివాహమైంది వేధింపుల నడుమ ఆమె విడాకులను ఆశ్రయించాల్సి వచ్చింది అయితే విడాకులు ఇచ్చేందుకు ఆమె భర్త నిరాకరించారు ముందు నువ్వే విడాకులకు వెళ్లాలని ఆమెకు సూచించారు కులాకు వెళ్లేందుకు నేను అంగీకరించాను కానీ ఒక షరతు పెట్టాను నాపై నా కుటుంబంపై మీరు పెట్టిన వేధింపుల వల్లే నేను కులాకు వెళ్తున్నానని పేపర్పై మీరు సంతకం పెడితేనే నేను ముందుకు వెళ్తానని తెగేసి చెప్పానని ఆమె వివరించారు అయితే దీనికి అస్టియా భర్త అంగీకరించలేదు దీంతో పేపర్లో వేధింపులు అనే ప్రస్తావన తీసేయాలని అప్పుడు తేలిగ్గానే ఆయన అంగీకరించొచ్చని ఆమెకు ఆమె తల్లి సూచించారు కానీ నేనెందుకు ఇలా చేయాలి నా భర్త ఆయన కుటుంబ సభ్యులు చేసిన దానికి నేను ఎందుకు బాధ్యత తీసుకోవాలి ఇప్పటికీ వారు సమాజంలో మంచివారుగానే చలామణి అవుతున్నారు కానీ నేనే చెడ్డదాన్ని అయిపోయాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు విడాకులు వద్దని భావించే అమ్మాయిలు కొత్తగా జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు ఎక్కడికి వెళ్లిపోతారో అని జమీలా ప్రశ్నించారు కొంతమంది మహిళలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నప్పటికీ సమాజం పురుషాధిక్య వ్యవస్థ వారిపై చాలా ఒత్తిడికి కారణమవుతున్నాయని ఆమె అన్నారు సమస్యలు వేధింపుల నడుమ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అఫ్రిన్ భావిస్తున్నారు కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలించడం లేదు అఫ్రిన్ కోర్టు వరకు వెళ్లడంలో మహిళా హక్కుల ఉద్యమకర్త నసీమ్ అఖ్తర్ సాయం చేశారు ఆ కేసు తర్వాత అఫ్రిన్ పేరు వార్తల్లో మారుమోగింది ఇప్పుడు ఆమె పేరు చెబితేనే చాలా మంది భయపడుతున్నారు అని నసీమ్ అన్నారు ట్రిపుల్ తలాక్ తీర్పు సుప్రీంకోర్టు వెల్లడించినప్పుడు అన్ని టీవీ ఛానళ్లలోనూ అఫ్రిన్ ఫోటోలు కనిపించాయి అది చూసిన పై అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు అని నసీమ్ చెప్పారు కొన్నిసార్లు సమాజంలో పలుకుబడి ఇలా ప్రతికూలంగానూ ప్రభావం చూపొచ్చు అని ఆమె వివరించారు ఇలా ప్రతికూలంగానూ ప్రభావం చూపించొచ్చని ఆమె వివరించారు ఉదాహరణకు అఫ్రిన్ భర్తను తీసుకోండి ఆయన బాగా చదువుకున్నారు ఆయన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అయినప్పటికీ ట్రిపుల్ తలాక్ చెప్పారు ఇక బస్తీలో చదువుకునే వారి పరిస్థితి ఏమిటి మీరు ఊహించుకోండి అని నసీమ్ అన్నారు ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని ఆ విధంగా విడాకులు ఇచ్చేవారి భర్తలపై చర్యలు తీసుకునేలా తీర్పునిచ్చింది అప్పటి నుంచి చాలా మంది అసలు సాధారణ తలాక్ కూడా చెప్పకుండానే మహిళలను వదిలిపెట్టేస్తున్నారు ఫలితంగా మహిళలకు ఇవ్వాల్సిన భరణానికి కూడా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు